మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. సో ఫ్రైడే ఒక గుడ్ ఫ్రైడేగా కనిపిస్తుంది. ఇవాళ అక్రాస్ ది గ్లోబ్ మనకు క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి. సో కరోనా వైరస్కి సంబంధించి గిలియాడ్ ఆర్ గిలీడ్ ప్రొనౌన్సియేషన్ ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ ఈ సంస్థ గిలీడ్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఒక తన ఎగ్జిస్టింగ్ డ్రగ్స్లో ఒకటి కరోనా వైరస్కి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటూ ప్రకటించింది. దీంతో అమ్మాయ కరోనాకి ఇప్పటికైనా ఒక ట్రీట్మెంట్ విధానం దొరుకుతుంది. ఇంతకుముందు హైడ్రాక్సిక్లోరోక్విన్ అనుకున్నారు, ఇప్పుడు మళ్ళీ మరొక డ్రగ్ కూడా అందుబాటులోకి వస్తుంది. సో ఇది వరల్డ్ మార్కెట్స్లో గ్లోబల్గా మనం చూస్తున్న ర్యాలీకి ప్రధాన కారణం. ఆల్ అక్రాస్ ఏషియా మనకు స్ట్రాంగ్ ట్రెండ్ కనిపిస్తుంది. లాస్ట్ నైట్ ఆఫ్కోర్స్ డౌ జోన్స్ అండ్ ఎస్ఎన్పి స్వల్ప లాభాలతో నాస్డాక్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి, బట్ ఈ మార్నింగ్ మాత్రం ఏషియా అక్రాస్ ఏషియా స్ట్రాంగ్గా ఉంది. 300 పాయింట్ల గ్యాప్ ఆఫ్ ఓపెనింగ్ సూచిస్తుంది ఎస్టీఎక్స్ నిఫ్టీ. సో ప్రధాన కారణం ఆఫ్కోర్స్ గిలీడ్ న్యూస్తో పాటు మనకు ఈ మెడికల్ న్యూస్తో పాటు ఆర్బీఐ గవర్నర్ ఈ మార్నింగ్ 10 o'clockకి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. సో స్టిమ్యులస్ ప్యాకేజ్ 2.0కి ఆయన బహుశా తెర తీయబోతున్నారు అన్న ఒక బజూకా రాబోతుందా మార్కెట్స్ చాలా రోజుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే మనం ఇప్పటిదాకా ఓన్లీ ఒక వెల్ఫేర్ ప్యాకేజ్ మాత్రమే వచ్చింది ప్రభుత్వం వైపు నుంచి పూర్ క్లాసెస్ కోసం. ఆఫ్కోర్స్ అది అవసరం, చాలా అవసరం. దాంతోపాటు మరిన్ని ప్రకటనలను ఇతర దేశాల్లో చేస్తున్నట్లుగానే మన దేశంలో కూడా కార్పొరేట్ ఇండియా కావచ్చు, ఆర్ ఈవెన్ ఇండస్ట్రీస్ కావచ్చు, అలాగే మిడిల్ క్లాస్ కావచ్చు, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ప్రత్యేకించి ఎన్బిఎఫ్సీస్కి అండ్ బ్యాంక్స్కి ఒక రిలీఫ్ ప్యాకేజ్ రాబోతుంది అంటున్నారు. సో ఎన్బిఎఫ్సీస్ ఏమో ఫిబ్రవరి 1 నుంచి ఉన్న ఓవర్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈ మొరటోరియంను వర్తింపు చేయమని అడుగుతున్నాయి. అలాగే ఒక వన్ టైం లోన్ రీస్ట్రక్చరింగ్ లాంటిది ఏమన్నా చేస్తే కూడా ఈ టైంలో ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఎన్బిఎఫ్సీస్ చెప్తున్నాయి. సో దీన్ని ఎంతవరకు ఆర్బీఐ అమలు చేయబోతుంది అన్నది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఈ మార్నింగ్ 10 o'clockకి మనకు దీని మీద ఒక స్పష్టత వస్తుంది. సో ఫైనాన్షియల్ సెక్టర్ సంబంధించేటువంటి రిలీఫ్ ఇవ్వబోతున్నారు అనేది. అదర్వైజ్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఓపెన్ కాబోతుంది. 9250 గతంలో మనం ఈ లెవెల్ని అధిగమించేందుకు నిఫ్టీ ప్రయత్నించి ప్రయాసపడి అధిగమించలేక వెనుదిరగడం చూసాం. సో ఇప్పుడు ఈ లెవెల్ని సక్సెస్ఫుల్గా అధిగమించగలిగితే మేబీ 9.5 ఆర్ అంతకుముందు మనం అనుకున్నాం 10K వరకు కూడా నిఫ్టీ వెళ్ళే ఛాన్స్ ఉందని. అలాగే నిఫ్టీ బ్యాంక్ కూడా 20,000 మార్కును అధిగమించలేకపోయింది ఇప్పటిదాకా 2 times ఈ మధ్యకాలంలో. సో అది కూడా కాంకర్ చేయగలుగుతుందన్నది చూడాలి. మిడ్ క్యాప్స్లో మాత్రం మనం గత కొద్ది రోజులుగా ఈ నెలంతా కూడా బ్రాడర్ మార్కెట్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి కంపేర్ టు ది ఇండిసెస్. సో మనం బ్రాడర్ మార్కెట్స్లో కొన్ని కొన్ని స్టాక్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇవ్వటం మనం గమనించాం. సో అది ఇవాళ కూడా కొనసాగుతుందా, ఎస్పెషల్లీ కొన్ని స్టాక్స్ లైక్ మదర్స్ అండ్ సుమి ఫర్ ఇన్స్టాన్స్, నేను చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయిన స్టాక్ ఇది. సో ఇదే బాటలో మరికొన్ని మిడ్ క్యాప్స్ కూడా మనకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంత వాల్యూ బయింగ్ కూడా ఇక్కడ ఎమర్జ్ అవుతుంది. ఫర్ ఇన్స్టాన్స్ అశోక బిల్డ్ కానీ ఇటువంటి స్టాక్స్లో కూడా మనం ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. అండ్ నిన్న ఒక కాలర్ అడిగారు ఇండియా బుల్స్ హౌసింగ్ కొనొచ్చా ఇక్కడ అని. సో యాజ్ ఇఫ్ ఆయనకి ఏదో తెలిసినట్లు అడిగారు. సో ఇన్ఫ్యాక్ట్ వీ షుడ్ అప్రిషియేట్ సచ్ నాలెడ్జబుల్ క్వెరీస్. సో నిన్న చూసాం మనం చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ మోర్ దాన్ 15% ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. సో ఇలాంటి స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది మనం చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎటువంటి మూవ్స్ అనేది మనం చూడాలి. అలాగే అందరం జాబ్ లాసెస్ అని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఇటువంటి సమయాల్లో కూడా జాబ్ లాసెస్ కాదు నాయన, మేము వీఆర్ హియర్ టు సేవ్ యువర్ జాబ్స్ అంటున్నాయి కొన్ని కంపెనీస్. ఎస్పెషల్లీ సమ్ కంపెనీస్ లైక్ క్యాప్జెమినీ, ఫ్రెంచ్ ఐటీ జాయింట్, ఈ కంపెనీ 70% ఆఫ్ తన ఇండియన్ స్టాఫ్కి 10% శాలరీ హైక్ ఇచ్చింది. అలాగే ఎవరికైతే ఈ పేయింగ్ గెస్ట్ అకామిడేషన్స్ లేవో వాళ్ళందరికీ కూడా, లేదా వాటిలో స్ట్రాండ్ అయిపోయిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక 10,000 రూపీస్ క్యాష్ అలవెన్స్ ఇచ్చింది. మిగతా 30% కూడా ఇంక్రిమెంట్స్ ఇస్తానని చెప్తుంది ఇప్పుడు. అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీ డిఎల్ఎఫ్ లేఆఫ్స్ లేనే లేవు, ఏప్రిల్ శాలరీస్ ఇంటాక్ట్ ఇచ్చేస్తాం అండ్ ఇంక్రిమెంట్స్ అప్ టు L3 లెవెల్స్ ఇస్తున్నామని చెప్తోంది. అలాగే ఫేస్బుక్ సోషల్ మీడియా జాయింట్, మనందరికీ తెలిసిన కంపెనీ, ప్రతిరోజు వాడే కంపెనీ ఫేస్బుక్ తన 45,000 ఎంప్లాయీస్ కూడా వాళ్ళ అకౌంట్స్లో $1,000 ఇన్స్టంట్గా వేసేసింది. సో జస్ట్ సేవ్ ది అవర్. సో అలాగే బోనస్ కూడా ఉన్నట్లు తెలిపింది. అండ్ కాగ్నిజెంట్ తన స్టాఫ్కి ఇండియాలో ఫిలిప్పైన్స్లో ఉన్న వాళ్ళందరికీ 25% ట్రెడిషనల్ పే ఇస్తా ఉంటుంది. భారత్ పే మన ఇండియన్ స్టార్టప్ 20% శాలరీ హైక్ అనౌన్స్ చేసింది. డెలాయిట్, గ్రాండ్ థామ్టన్,
అమర్చంద్ మంగళదాస్, ఖైతన్ అనుకో వీళ్ళందరూ కూడా బోనస్లు శాలరీ హైక్స్ అనౌన్స్ చేస్తున్నారు. సో ఇట్లాంటి టైంలో ఎంప్లాయీస్ని కనుక బాగా చూసుకుంటే భవిష్యత్తులో ఇంకా మరింత బోల్డ్ంచి పనిచేస్తారనేది ఎంటర్ప్రెన్యూర్స్ అభిప్రాయం కావచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఎంటర్ప్రెన్యూర్స్, ప్లీజ్ డోంట్ ట్రై టు సాక్ ది జాబ్స్, ఇన్ షెడ్ సేవ్ ది జాబ్స్ అండ్ ఈ సమయంలో ఇచ్చే స్థైర్యం ధైర్యం జీవితంలో మరి ఎప్పుడు ఎంప్లాయీస్కి మీరు ఇవ్వలేరు. కాబట్టి దిస్ ఈజ్ అన్ అపీల్ టు ఆల్ ది ఎంటర్ప్రెన్యూర్స్. డెఫినెట్లీ ఫ్యూచర్ వుడ్ బి గుడ్ అండ్ ఎకానమీ మళ్ళీ రివైవల్ బాటలోకి వెళ్తుంది త్వరలోనే. మేబీ ఒక 2 quarters 3 quarters మనం ఇటువంటి ఇబ్బందిని చూసే అవకాశం కనిపిస్తుంది. ఎనలిస్ట్ అందరూ మళ్ళీ ఇవాళ మనకు వీడియో కాల్స్లో వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. లెట్ అస్ సీ హౌ ఇట్ గోస్. ఇవాళ ఎటువంటి టెక్నికల్ స్నాక్స్ లేకుండా మనం వీడియోలో వాళ్ళందరినీ పలకరించే ప్రయత్నం చేద్దాం. ముందుగా గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఏంటి ఆర్బీఐ ప్యాకేజ్ అంటున్నారు, ఆర్బీఐ ఒక 10 గంటలకు ప్రకటన చేయబోతోంది, ఎటువంటి రిలీఫ్ మెజర్స్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్కి ప్రత్యేకించి బ్యాంక్స్ కావచ్చు, ఎన్బిఎఫ్సిస్కి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మెయిన్ లిక్విడిటీ అండి, లిక్విడిటీ. ఎందుకంటే మార్కెట్స్ కోరుతుందని ఆర్బీఐ కూడా దాని దిశగానే చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నాం. అండ్ ఏదైతే కనుక ఎన్బిఎఫ్సిస్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఇవన్నీ కూడా అడుగుతున్నాయో ఇటు ఎన్హెచ్బి ద్వారా, ఎస్బీఐ ద్వారా, ఈపీఐ ద్వారా అనమాట రీఫైనాన్సింగ్ ఇంక్రీజ్ చేయాలని అది చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాం. ప్లస్ మొరటోరియం కూడా ఎన్బిఎఫ్సి లోన్స్ ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో దానిపైన కూడా క్లారిటీ ఇస్తుంది వాళ్ళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటున్నారు. అండ్ సర్ప్రైజింగ్లీ లిక్విడిటీ మెజర్స్ కోసం అనమాట ఇంకా ఒక ప్రైస్ కట్ కూడా కాస్త ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ దట్ మే నాట్ కమ్ త్రూ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైమే కాస్త బయట కట్ ఇచ్చారు కాబట్టి. బట్ డెఫినెట్లీ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ప్యాకేజ్ అనమాట, ఏదైతే కనుక ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ కానీ ఇటు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కానీ అనౌన్స్ చేద్దాం అనుకుంటుంది ఇన్ఫర్మేషన్ సెక్టర్కి, దానికంటే ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిక్విడిటీని అడ్రస్ చేయడం అనమాట వెరీ పాజిటివ్ థింగ్. అండ్ మార్కెట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసి నేను అనుకోవాలి నేను, ఎందుకంటే మొన్న మాకు కూడా హింట్ వచ్చింది, నేను చెప్తాను అనమాట బులెటిన్స్ లో ఆర్బీఐ ప్యాకేజ్ వీకెండ్ లోపలే వస్తుంది లిక్విడిటీది అని చెప్పేసి. మార్కెట్ ట్రెండ్స్ కూడా మీరు కేర్ఫుల్ గా చూస్తే గ్లోబల్ మార్కెట్స్ వీక్ ఉంది, వీక్ ఉన్నా కూడా మన మార్కెట్స్ స్ట్రెంత్ చూపించినాయి, బాగా రెసిలియన్స్ చూపించినాయి. ప్లస్ నేను రిపీటెడ్ గా చెప్తున్నాను, ఇంత వొలటైల్ మార్కెట్ లో మనం చూడాల్సింది ఆప్షన్స్, ఆప్షన్స్ లో ట్రేడ్ అయ్యే ప్రీమియం ని బట్టి అండర్ కరెంట్ పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అని చెప్పేసి. నిన్న కూడా మార్కెట్స్ లో 9,500 call to 10,000 call అంటే 30th April కి ఎక్స్పైర్ అయ్యాయి, హ్యూజ్ ప్రీమియమ్స్ తో ట్రేడ్ అయ్యాయండి. ఎందుకంటే 1,000 పాయింట్లు దూరం ఉన్న 10,000 call కూడా నిన్న 35 నుంచి 40 రూపాయల మధ్యలో ట్రేడ్ అవటం చూసాం. జస్ట్ ఎన్ని ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయో మనకి తెలుసు అక్కడి నుంచి, జస్ట్ అనదర్ 4-5 trading sessions అయినా కూడా అనమాట అంత హ్యూజ్ గా ట్రేడ్ అయిందంటే, ప్రీమియం తో ట్రేడ్ అయిందంటే పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఈ ర్యాలీ కంటిన్యూ అవుతుంది, క్లోజర్ టు 10,000 వరకు తీసుకెళ్తారు అని చెప్పేసి. ఈవెన్ 9,500 strike non option కూడా దాదాపు 135 రూపాయలు ట్రేడ్ అయింది నిన్న, ఇది 30th March ఎక్స్పైరీ అనమాట. కాబట్టి ఇవన్నీ అబ్జర్వేషన్లో ఎప్పటికప్పుడు డే ట్రేడర్స్ కానీ ఇటు ఇంటర్మీడియట్ ట్రెండ్ అబ్జర్వ్ చేసే వాళ్ళు కానీ ఈ ఫ్యాక్టర్స్ ని కన్సిడరేషన్లో తీసుకుని చెప్తాను. అండ్ జనరల్ ఇప్పుడు సెక్టర్ లీడర్షిప్ ఏదైతే మారిందో ఫార్మా ఫుడ్ ఫ్రంట్ లో నిన్న కూడా చూసిన లోవర్ లెవెల్స్ నుంచి ఫార్మా స్టాక్స్ ఎస్పెషల్లీ డాక్టర్ రెడ్డి ఇవన్నీ ఎట్లా పెర్ఫార్మ్ చేస్తుంది అందరూ అబ్జర్వ్ చేసింది, లీడ్ చేస్తున్నాయి రెడ్డి అండ్ సన్ ఫార్మా ఈసారి ర్యాలీని అనమాట. అదేవిధంగా మేబీ రిన్యూడ్ బయింగ్ ఆటోమొబైల్ సెక్టర్ లో రావచ్చు అని అంటున్నారు, ఫైనాన్షియల్స్ లో కూడా ఫ్రెష్ గా రావచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ఫైనాన్షియల్స్ లో కొంచెం ఎఫ్ఐఐస్ పాజిటివ్ అయ్యారని చెప్పి ఇండికేషన్స్ వస్తుంది. ఎందుకంటే యూఎస్ లో చాలా వరకు బ్యాంక్స్ అండ్ లార్జ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రిజల్ట్స్ రావటం మొదలైనవి యునైటెడ్ స్టేట్స్ లో, అందరూ అనుకున్నట్టే హ్యూజ్ రైట్ ఆఫ్స్ ఇటు రైట్ డౌన్స్ చేసేసారు అనమాట, దట్ ఈ నష్టాలు రావచ్చు ఈ నష్టాలు రావచ్చు. బట్ స్టిల్ అంత హ్యూజ్ రైట్ ఆఫ్స్ చేసిన ఒక బ్యాంక్ అయితే దాదాపు 200 బిలియన్స్ దాకా రైట్ ఆఫ్ చేస్తున్నా కూడా స్టిల్ ఇట్ ఈస్ ఎండింగ్ ఇన్ ప్రాఫిట్. అంటే 2008లో లాగా 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఏమైందంటే అక్కడ డైరెక్ట్ గా నష్టాలు హ్యూజ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టాలు చూపించాల్సి వచ్చింది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంక్స్. ఈసారి ఏంటంటే క్వార్టర్లీ రైట్ ఆఫ్స్ ఎంత చేసినా కూడా స్టిల్ దే ఆర్ ఎర్నింగ్ ఇన్ ప్రాఫిట్స్. మేబీ జూన్ క్వార్టర్ కి అక్కడ అంటే దట్ ఈస్ సెకండ్ క్వార్టర్ ఫర్ దమ్ అనమాట, జూన్ క్వార్టర్ ఎట్లా ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేది మనం చెప్పలేం, బట్ పాజిటివ్ గా అక్కడ ట్రేడ్ అవుతుంది. ప్లస్ న్యూ జనరేషన్ టెక్నాలజీస్ ఎట్లా అమెజాన్ న్యూ హై వచ్చింది నేను అక్కడ మళ్ళీ
ఎందుకంటే మనం చూస్తున్న ఆన్లైన్ షాపింగ్ ఇవన్నీ కూడా అట్లా ఇంప్రూవ్ అయినాయి లాక్డౌన్స్ అని చెప్పి. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ వీఆర్ ఇన్ ఫర్ స్లైట్లీ పాజిటివ్ మార్కెట్ ఫర్ నెక్స్ట్ అట్లీస్ట్ ఈ సిరీస్ ఎండ్ అయ్యే వరకు 30th వరకు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, ఇక టీవీ 5 వెలుగులోకి తీసుకొచ్చిన ఇండియాస్ ఓన్లీ నాన్ కెమికల్ డిసిన్ఫెక్టెంట్ హైజెన్ బిఎస్ఎల్ 4, ఇది ఇప్పుడు మార్కెట్లో చక్కటి ప్రకంపనాలు సృష్టిస్తోంది. సో ఇప్పుడు దాకా మనం చూసిన సోడియం హైపోక్లోరేట్ వంటి రసాయనిక ద్రావణాల ప్లేస్లో ఇలాంటి ఒక ఎఫెక్టివ్ ప్రభావవంతమైన డిసిన్ఫెక్టెంట్ని వినియోగిస్తే డిసిన్ఫెక్షన్ ప్రయోజనాలు పూర్తిగా చేకూరడమే కాకుండా మనం పర్యావరణానికి ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ని వాడిన వాళ్ళం అవుతాం. అండ్ ఇలాంటి కరోనా లాంటి వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగస్ లాంటి వాటి నుంచి చక్కటి ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇది గృహ అవసరాలకు అలాగే వాణిజ్య అవసరాలకు కూడా వాడదగిన ఏకైక డిసిన్ఫెక్టెంట్ సొల్యూషన్గా ఇప్పుడు నిపుణులు దీన్ని అభివర్ణిస్తున్నారు. సో కొంతమంది డాక్టర్స్ కూడా దీన్ని ఇప్పుడు రికమెండ్ చేయడం చూస్తున్నాం మనం. సో కొంతమంది డాక్టర్స్ అలాగే కార్పొరేట్ పీపుల్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. హైజీన్ కంపెనీ తయారు చేసినటువంటి డిసిన్ఫెక్షన్ ఛాంబర్, ఈ ఛాంబర్ చాలా యూస్ఫుల్. ఎందుకంటే ఇండస్ట్రీస్ కానీ, వేర్ హౌసింగ్ కానీ, లేకపోతే షాప్స్ కానీ, ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది. అప్పుడు మన ఎంప్లాయీస్ లోపల రావడానికి, ఎంప్లాయీస్కు ఓనర్స్ అందరూ కలిపి లోపల రావడానికి ఈ డిసిన్ఫెక్షన్ ఛాంబర్ అనేది చాలా యూస్ఫుల్. దాంట్లో వాకింగ్ చేసి 360 డిగ్రీస్ ఒక రౌండ్ తిరిగి లోపలికి వెళ్ళిపోతే 7 సెకండ్స్లో ఇన్ఫెక్షన్ మొత్తం క్లియర్ అయిపోయి డిసిన్ఫెక్షన్ అవుతాం. అది రియల్లీ యూస్ఫుల్. ఇది గవర్నమెంట్ కూడా చాలా ఎంకరేజ్ చేయాలి. ఈ ప్రొడక్ట్ని మార్కెట్లో తీసుకురావడానికి మేము కూడా సూర్య ఇంటర్నేషనల్ తరఫున ప్రయత్నిస్తున్నాం. హైజెన్ బిఎస్ఎల్ 4 ఇది చాలా బాగుంది. చాలా మంది ఇండివిజువల్గా లోకల్గా ఇప్పుడు హ్యాండ్ శానిటైజర్స్ కానీ లేదా హ్యాండ్ వాషెస్ కానీ ఇవన్నీ కూడా లోకల్గా మనకు ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ హ్యాండ్ శానిటైజర్స్ వల్ల ఏంటంటే మనం హ్యాండ్ని ఎప్పుడు కూడా ముఖానికి తుడుచుకుంటూ ఉంటాం, కడుగు టచ్ చేస్తుంటాం కాబట్టి ఎక్కువ సోర్స్ ఉంటుంది కాబట్టి హ్యాండ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. అలాగే మన హ్యాండ్కే కాకుండా బాడీకి కూడాను పర్టికులర్గా ఇలాంటి వైరస్ అనేది ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. సో బాడీని మొత్తం మనం స్టెరిలైజ్ చేసుకోవాలి అంటే దానికి ఒక కాన్సెప్ట్ కావాలి. నానో టెక్నాలజీతో ఈ సిల్వర్ కోటెడ్ ఏదైతే ఉందో దాన్ని పాలిమర్ అండ్ జింక్తో కోటెడ్ చేసి ఈ లిక్విడ్ ఫామ్లోకి తీసుకుని వచ్చి దాన్ని వాటర్లో డైల్యూట్ చేసి అది మనకు ఎంటైర్ బాడీ మీద స్ప్రే చేయడం వల్ల 360 డిగ్రీస్లో ఇక్కడ ఉన్న మనం వైరస్ ఏదైతే ఉందో ఈ నానో పార్టికల్ వెళ్ళి ఆ వైరస్ యొక్క సెల్ వాల్ని, ఆర్ఎన్ఏని, సెల్ వాల్ ఉండదు దీనికి, ఆర్ఎన్ఏ ఫ్యాక్టర్ ఉంటుంది, ఆర్ఎన్ఏని మన డ్యామేజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఆ వైరస్ అనేది మనకు చచ్చిపోతుంది అనమాట. ఇలాంటివన్నీ పబ్లిక్ మూవ్మెంట్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లో, పర్టికులర్గా మాల్స్లో కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ, ఎనీ కార్పొరేట్ ఆఫీసెస్లో కానీ, ముందు మనం ఎంటర్ అయ్యే ముందు ఈవెన్ తో ఇంకా కంఫర్టబుల్గా ఉంటే ఇంటి ముందర కూడా ప్రతి ఇంటికి కూడా పెట్టుకుంటే బయట నుంచి రాగానే ఇదివరకు కాళ్ళు చేతులు కడుక్కునేది వెళ్ళేవాళ్ళం లోపలికి. ఇలాంటి నాన్ కెమికల్ టెక్నాలజీతో మనం చక్కగా ఒక ఇంటి ముందర కూడా పెట్టుకున్నా కూడా ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ ఇద్దరు ప్రముఖులు కూడా మన హైజెన్ బిఎస్ఎల్ 4 గురించి నిన్న స్వయంగా దాని ఎఫెక్ట్స్ని తెలుసుకొని మాట్లాడుతున్నారు. చిన్న విరామం తర్వాత బాలాగారు, రాజేంద్ర గారు ఏమంటున్నారు చూద్దాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. మనతో మాట్లాడేందుకు టెలిఫోన్ లైన్లో ప్రత్యక్షంగా బాలాగారు, అలాగే ఫోన్లో రాజేంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. బాలాగారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఏంటి ఇప్పుడు గిలీడ్ వార్తలు వింటున్నాం మనం, వాళ్ళ డ్రగ్ ఒకటి ఈ కరోనా మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుందన్న వార్తలు, అలాగే ఎన్బిఎఫ్సి సంబంధించి, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్కి సంబంధించి ఆర్బీఐ కొన్ని ప్రకటనలు చేస్తుందని అందరూ ఆశిస్తున్నారు ఇప్పుడు ఈ ఉదయం 10 గంటలకి. ఏమిటి, మీరేం ఊహిస్తున్నారు, ఏం ఆశిస్తున్నారు ఈ ప్రకటనల నుంచి? బేసికలీ ఎన్బిఎఫ్సిస్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ వీళ్ళందరికీ అట్లీస్ట్ 3-6 మంత్స్ వాళ్ళకి లిక్విడిటీ పక్కన పెడితే, లిక్విడిటీ కొద్దిగా ప్రొవైడ్ చేసే ఉన్నారు. ఈ మొరటోరియం లో అవన్నీ చేసి ఒకసారి మళ్ళీ రివైవ్ చేయడానికి హౌసింగ్ ఫైనాన్స్ కానివ్వండి, కన్స్యూమర్ లోన్స్ కానివ్వండి, వీటన్నిటికి ప్రకటనలు కొద్దిగా ఎంకరేజింగ్ వస్తే మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ దట్స్ వెరీ పాజిటివ్ సైన్ అండి. అలాగే మీరు అన్నట్టు గిలియాడ్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు చేసే డ్రగ్ పనిచేస్తుంది అంటే ఐ థింక్ రామ్ రైట్. ఓకే,
బాలగారి ఆడియోతో మనకు కొంత ప్రాబ్లం కనిపిస్తుంది. లెట్ అస్ టేక్ రాజేంద్ర గారి ఇంటూ లైన్. సో రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్. హలో రాజేంద్ర గారు వినిపిస్తుందా? యా వినిపిస్తుంది. సో ఏంటి టెక్నికల్లీ ఇప్పుడు ఇవాళ గ్యాప్ అప్ ఓపెనింగ్ మనకు ఆల్మోస్ట్ 300 పాయింట్స్ గ్యాప్ అప్ కనిపిస్తుంది ఎస్ఎక్స్ నిఫ్టీలో. సో ఏంటి ఏం చేయొచ్చు ఇవాళ ట్రేడింగ్ ఓపెనింగ్లో ఏమైనా పొజిషన్స్ ట్రై చేయొచ్చా లేకపోతే షార్ట్ సెల్లింగ్ కానీ ఆర్ లాంగ్ పొజిషన్స్ కానీ తీసుకోవచ్చా? డెఫినెట్లీ షార్ట్ అయితే వద్దనే చెప్తానండి. అండ్ లాంగ్స్ కూడా కొద్దిగా కరెక్షన్ వెయిట్ చేయాలి ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొద్దిగా సెటిల్ అవుతుంది మార్కెట్. అండ్ మనం చూస్తే కనుక మొన్నటి హై ఏదైతే ఉందో 9261 అనేది ఒక 20 దాకా రావటం విషయం. సో ఇలాంటి టైంలో మనకి ఏంటంటే 9260 అబోవ్ క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ 9403 నుంచి 9602 దాకా అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. ఆల్రెడీ మనకి 300 పాయింట్స్ ఐ మీన్ అప్ మూవ్ చూపిస్తుంది 250 పాయింట్స్ సింగపూర్ నిఫ్టీ కానీ ఇన్ కేస్ అదే ఓపెన్ అవుతే మేబీ కొద్దిగా కరెక్షన్ లో మేబీ 60-70 or 100 పాయింట్స్ దగ్గర లో లో మనం కొనగలితే కనుక 8996 మన స్టాప్ లాస్ అవుతుంది విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. ఆర్బీఐ గవర్నర్ ప్రెస్ మీట్ తర్వాత ఒక ఇండికేషన్స్ ఏమైనా వస్తాయా మనకు ట్రేడ్ కి సంబంధించి? యా ప్రాబ్లీ ఐ థింక్ వి ఆర్ ఫాలోయింగ్ గ్లోబల్ అండి. సో గ్లోబల్ మార్కెట్స్ ని బట్టే మనం ఎక్కువ మూవ్ అవుతాం. ఇన్ కేస్ ఆర్బీఐ నుంచి ఏదైనా పాజిటివ్ వచ్చినా కూడా ప్రాబ్లీ ఇట్ మైట్ బి ఏ ఫ్లిప్ అనే అనుకుంటారు. ఒకవేళ మేజర్ పాజిటివ్ వస్తే కనుక పైకి వెళ్ళినా కూడా అగైన్ రేపటి నుంచి మనం గ్లోబల్ ఫాలో అయ్యే ప్రయత్నమే చేస్తాం. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి మోర్ దిస్ థింగ్ బ్యాంక్ నిఫ్టీలో 2406 అనేది 20-డే మూవింగ్ యావరేజ్ అది ఇంకా క్రాస్ కాలేకపోయింది. ఒకవేళ అది 2406 అబోవ్ క్లోజ్ అయింది ఈ రోజు అంటే కనుక అక్కడి నుంచి కూడా 1000 పాయింట్స్ కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. సో ఈ స్టేజ్ లో 8996 కింద నిఫ్టీ స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో 20406 అంటే ఇక్కడ నుంచి కూడా 900,000 పాయింట్స్ అబోవ్ క్లోజ్ అవుతేనే ఫ్రెష్ లాంగ్ క్రియేట్ చేయాలి. అదర్వైజ్ దే వుడ్ బి ఎనఫ్ ఆపర్చునిటీస్ అండి. ఐ థింక్ మళ్ళీ రేపు పొద్దున డౌ 500-700 పాయింట్స్ పడింది అంటే కనుక విల్ గెట్ ఆపర్చునిటీ టు ఎంటర్ అట్ లో లెవెల్స్ అండ్ అవకాశం. ఓకే అండి. సో మనకు మెయిలర్స్ కాలర్స్ లైన్లో ఉన్నారు. బీవీ రెడ్డి మెయిల్ పంపించారు. విఏటెక్ వ్యాబాక్ ఆయన 300 షేర్లు 1790 రూపీస్లో కొన్నారట. ఇక్కడ యావరేజ్ చేయొచ్చా కుటుంబవారు? ఇప్పుడైతే చేయమని చెప్తానండి. ఎందుకంటే యాక్చువల్లీ హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉండిన కంపెనీ చాలా మందికి వీళ్ళ పెర్ఫార్మెన్స్ పైన అనమాట గత కొద్ది సంవత్సరాలుగా. బట్ వన్ ఆఫ్ ది హ్యూజ్ అండర్ పెర్ఫార్మర్. బట్ ఇప్పుడు రీసెంట్లీ ఏంటంటే కొత్తగా మళ్ళీ వచ్చిన పేటెంట్స్ కానీ కొత్త వచ్చిన బట్టి కానీ స్టాక్ ఇంప్రూవ్ అవుతుంది. డెఫినెట్లీ యావరేజ్ చేయమంటాను. యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ విఏటెక్ వ్యాబాగ్. అలాగే నవీన్ అడుగుతున్నారు న్యూజిలాండ్ నుంచి కోవిడ్ కేసెస్ డ్రాప్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ క్వెస్కార్ప్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో కొనుక్కోవచ్చు. ఏ కంపెనీ అండి? క్వెస్కార్ప్. సరిగ్గా అర్థం కావట్లేదు. క్వెస్కార్ప్ QUESS. క్వెస్ కార్పొరేషన్. వద్దండి యాస్ ఆఫ్ నౌ అవాయిడ్ చేయమని చెప్తాను. క్వెస్కార్ప్ అయితే తీసుకోవద్దని చెప్తున్నారు. అలాగే రాంబాబు ఆయన బ్యాంక్ నిఫ్టీ 30th April 19,000 స్టాక్ ప్రైస్ కాల్ ఆప్షన్. ఈ ప్రతిసారి అడుగుతున్నారండి మీరు. దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ రిప్లైంగ్ టు ది సేమ్ క్వెరీ ఎవ్రీ డే. తర్వాత ప్రతాప్ స్నాక్స్ గురించి అడుగుతున్నారు గిరీష్. ఫండమెంటల్లీ టెక్నికల్లీ ప్రతాప్ స్నాక్స్ నిన్న ఈ స్టాక్లో ఒక మనం స్ట్రాంగ్ మూవ్ కూడా గమనించాం. ఏం చేయొచ్చు దీన్ని కొనుక్కోవచ్చా? ఇక్కడ కొనమని చెప్తానండి ఖచ్చితంగా. ఇక్కడ నుంచి అనదర్ 200 రూపీస్ జంప్ ఖచ్చితంగా విత్ ఇన్ 6 మంత్స్ లోనే వచ్చేటట్టు ఉందండి. ఎందుకంటే జస్ట్ బిఫోర్ ఈ ఫాల్ కానీ వీటికి ముందు ఐపీఓ చేసి మార్కెట్లోకి వచ్చింది. అండ్ ఈ టైం అప్పుడు అనమాట హ్యూజ్ సేల్స్ కూడా ఉన్నాయి అలా. రైట్, అందుకని చెప్పేసాను అనమాట కొనమంటా. ఓకే, టాటా మోటార్స్ గురించి అడుగుతున్నారు సుధీర్ రెడ్డి. టాటా మోటార్స్ 73లో 1000 షేర్స్ కొన్నారట 6 మంత్స్ వ్యూతో హోల్డ్ చేయొచ్చా ఈ పొజిషన్? రాజేంద్ర గారు డెఫినెట్లీ హోల్డ్ చేయమంటాను. ఆ రేట్లో కొనుంటే హోల్డ్ చేయమంటాను. ఓకే, సో రాజేంద్ర గారు టాటా మోటార్స్ టెక్నికల్ ఎలా కనిపిస్తుంది? ఐ థింక్ స్టాక్ మనకి బాటమ్ అవుట్ అయితే అనిపిస్తుంది అండి. 6480 అండ్ 6350 ఏదైతే మనకి మార్చ్ 24th రావటం చూసామో. అండ్ సెకండ్ థింగ్ మనకి 79 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ దాని ఎబో క్లోజ్ అయింది అంటే కనుక యాజ్ హై యాజ్ 94 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది నెక్స్ట్ 6 మంత్స్ లోనే. సో డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను టిల్ 94. ఒకవేళ అక్కడికి వస్తే కనుక ప్రాఫిట్స్ బుక్ చేయాలి. బట్ ట్రేడింగ్ బెట్ లాగా తీసుకుంటే కనుక 65 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. సతీష్ అడుగుతున్నారు టాటా స్టీల్ ఏప్రిల్ ఎక్స్పైరీ లోపల ఏదైనా మైనర్ అప్సైడ్ వచ్చే అవకాశం కనిపిస్తుందా?
వచ్చేటట్టు కనిపిస్తుందండి. రీజన్ ఏంటి అంటే కనుక టాటా స్టీల్ కూడా ఆల్మోస్ట్ 251 దగ్గర బాటమ్ అవుట్ అయ్యి 288-290 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. ఇన్ కేస్ టాటా స్టీల్ 305 అబౌవ్ క్లోజ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ యాజ్ హై యాజ్ 317-320 దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. సో మీరు ఏప్రిల్ సిరీస్ అడుగుతున్నారు కాబట్టి ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ బెట్ లా తీసుకుంటే 270 కింద క్లోజింగ్ బేసిస్ 6 స్టాప్ లాస్ పెట్టుకోండి. 305 నుంచి 317 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. టీ రవికుమార్ అడుగుతున్నారు, అరబిందో అండ్ సిప్లా ఈ రేట్ లో కొనుక్కోవచ్చా? అలాగే దయానంద్, హై రిస్క్ ఫార్మా స్టాక్స్ కావాలట లో ప్రైసెస్ లో. కుటుంబరావు గారు, అసలు మాత్రం రిస్క్ ఎక్కువ ఉందండి ఫార్మా స్టాక్స్ లో. ఎందుకంటే నేను అనుకోవటం అట్లీస్ట్ 2/3 ఆఫ్ ది ఎప్రిసియేషన్ ఏదైతే రావాలో అది వచ్చేసింది. ఇక్కడ నుంచి రిస్క్ ఎక్కువ, ఎస్పెషల్ అరబిందో లాంటి స్టాక్ కూడా అనమాట. మనం రీసెంట్లీ ఏ లెవెల్కి పడింది, ఎక్కడి నుంచి జంప్ అయింది కూడా మనం చూసి యాజ్ ఆఫ్ నో వెయిట్ ఫర్ అట్లీస్ట్ 10-15% కరెక్షన్ ఇన్ ఫార్మా స్టాక్స్. ఓకే అండి. అలాగే శైలేంద్ర అడుగుతున్నారు, ఆయనకి ఇప్పుడు ఇది మనం కొన్ని గ్రోత్ స్టోరీస్ లైక్ ఎంఆర్ఎఫ్ చూసాం కదా గతంలో. సో అలాగా ఇప్పుడున్న ఈ వీక్ మార్కెట్స్లో ఎంఆర్ఎఫ్ లాగా అయ్యే మళ్ళీ ఏదైనా స్టాక్స్ని ఐడెంటిఫై చేసి చెప్పగలరా? ఎంఆర్ఎఫ్ లాంటికి పోలికొన్న స్టాక్ ఒకటి కావాలంటే రీసెంట్లీ శ్రీ సిమెంట్ ఏదైతే కనుక ఎఫ్ఎన్ఓకి వచ్చింది, ఇటు ఇండెక్స్ కౌంటర్ అయింది, శ్రీ సిమెంట్ ఒకటి ఓవర్ లాంగర్ పీరియడ్ అక్యుమిలేట్ చేయమంటాను. ఎందుకంటే ఆ ఈక్విటీకి ఆ కెపాసిటీ ఉన్న వేరే సిమెంట్ కంపెనీ లేదు. ఓకే, ఆయన అయితే హైడల్బర్గ్ సిమెంట్ లో ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అల్ట్రాటెక్ కంటే సిమెంట్ ప్యాక్ లో? అంటే శ్రీ సిమెంట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ వర్కింగ్ కంపెనీ, ప్లస్ మోర్ ఓవర్ ఇప్పుడు ఏంటంటే ఒక టాక్ వస్తుందండి పోస్ట్ కోవిడ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పెద్ద ఇంపీటస్ ఇస్తేనే ఇటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాం, ఎకానమీని కిక్ స్టార్ట్ చేయగలుగుతాం అని. కాబట్టి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ మేజర్ కంపెనీస్ ప్లస్ సిమెంట్ స్టాక్స్ కూడా ఇక్కడ నుంచి కరెంట్ లెవెల్స్ నుంచి అట్లీస్ట్ 30-40% ఎప్రిసియేషన్ నెక్స్ట్ 1 ఇయర్ లో రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడిప్పుడే డెట్ ఫ్రీ చేసుకుంటున్న జిఎంఆర్ ఇన్ఫ్రా కానీ అలాంటి స్టాక్స్ కూడా అక్యుమిలేట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే అండి, మరొక మెయిల్ తీసుకుందాం. ప్రవీణ్ అడుగుతున్నారు, హెచ్ఈజీ వేదాంత ఈ రెండు ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ ట్రై చేయొచ్చు అండి. ఓన్లీ థింగ్ హెచ్ఐజీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో చాలా పెరిగింది, ఆల్మోస్ట్ 40% అప్ మూవ్ రావటం చూసాం. సో నా ఉద్దేశంలో 650-670 దగ్గర మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది యావరేజ్ ఏటాకి. అండ్ వేదాంత కూడా మీకు అట్లీస్ట్ 2 ఇయర్స్ వ్యూ ఉంటే ఐ థింక్ ఎస్ అని చెప్తాను. బట్ ఓన్లీ థింగ్ ఈ స్టాక్ కూడా మనకి 60 నుంచి ఆల్మోస్ట్ 82 దాకా పెరగటం చూసాం. ఇన్ కేస్ మీనింగ్ఫుల్ కరెక్షన్ అరౌండ్ 75 వస్తే కనుక యావరేజ్ చేయొచ్చు. రైట్, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మనకు మించిపోయింది. సో 10 గంటలకి మనకు ఆర్బీఐ గవర్నర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, చాలా చాలా కీ డెసిషన్స్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. సో వీటన్నిటి మీద మనం ఇవాళ ఈవినింగ్ ఈ ఈఎంఐ మారటోరియమ్స్ కావచ్చు, అలాగే ఆర్బీఐస్ న్యూ డెసిషన్స్ కావచ్చు, వీటన్నిటి మీద ఇవాళ సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో లైవ్ డిస్కషన్ మనం కండక్ట్ చేయబోతున్నాం. ఎవరికైనా ఈ ఈఎంఐ పేమెంట్స్ గురించి, మారటోరియమ్స్ గురించి అనుమానాలు, డౌట్స్ ఏమైనా ఉంటే మనతో బ్యాంకింగ్ నిపుణులు జాయిన్ కాబోతున్నారు. సో వారితో మీకు ముఖాముఖి ఈ అనుమానాలకి, సమస్యలకి సంబంధించిన పరిష్కార మార్గాలను సూచించే ప్రయత్నం చేస్తాం. ఇది ఇవాళ టీ బ్రేక్ ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.